శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం సంతోషకరమైన దాంపత్యం కోసం భార్యాభర్తలు చేయవలసినవి మొదటిది షరతులు లేని ప్రేమ చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమను పంచుకోవడానికి సిగ్గుపడకూడదు పరస్పరం ప్రేమను పంచుకోకపోతే అది వారి బంధంలో దూరాన్ని అడ్డంకిని కలిగిస్తుంది భార్యాభర్తల మధ్య ప్రేమ అంకిత భావం త్యాగం విషయంలో ఎలాంటి సంకోచం ఉండకూడదు కాబట్టి జీవితంలో ఆనందంగా ఉండే అవకాశం దొరికినప్పుడల్లా ఆనందించాలని ఆచార్య చాణక్యుడు సూచించాడు రెండవది పరస్పర గౌరవము వివాహ బంధంలో ప్రేమతో పాటు గౌరవం కూడా ముఖ్యం అహంభావాల వల్ల సంబంధం చెడిపోతుంది అందుకే ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు భర్త తన భార్యను ఎల్లప్పుడూ గౌరవించాలి భార్య కూడా భర్తను అదే విధంగా గౌరవించాలి నీ జీవితం నువ్వు జీవించు అనే సూత్రం ఇద్దరికీ వర్తిస్తుంది ఇది మీ సంతోషకరమైన వైవాహిక జీవితానికి ఆధారం మూడవది భార్యాభర్తల గౌరవం వేరు వేరు కాదు భార్యాభర్తల గౌరవం వేరు కాదన్న విషయము దంపతులు అర్థం చేసుకోకపోవడమే బంధం చెడిపోవడానికి అసలు కారణమని చాణక్యుడు చెప్పాడు భార్యాభర్తలు జీవిత రథానికి రెండు చక్రాల వంటివారు అందుకే భార్యాభర్తలు ఒకరి తప్పులను చెడు లక్షణాలను ఇతరుల ముందు బయట పెట్టకూడదని గుర్తుంచుకోవాలి చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తలు పైన పేర్కొన్న మూడు ఆలోచనలను అనుసరిస్తే వారి వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది వారి వైవాహిక బంధం బలంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్